నయీం కేసులో తన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేస్తూ ఉన్నారు మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి. నయీంతో ఎలాంటి సంబంధాలు లేవు అన్నది ఆమె వాదన. దీనిపై కాసేపట్లోనే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు ఆమె. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్ చెప్పండి, నయీం కేసుకి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఉమా మాధవరెడ్డి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? ఇచ్చే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి ముందుగానే ఇది ఇంతకు ముందే మనం ఉమా మాధవరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఈ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తనకు నయీం ఎవరో అసలు తెలియదని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కూడా నయీం అరాచకాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నయీం ని చూడలేదని, నయీం తో మాట్లాడలేదని మాత్రం ఉమా మాధవరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయం సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, అదేవిధంగా వస్తున్న ప్రచారాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఉమా మాధవరెడ్డి కొట్టిపాడేస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా నయీం తో తనకు ఎలాంటి సంబంధాలు లేవు, అసలు ఇంతవరకు కూడా తాను ఫోన్ లో కానీ డైరెక్ట్ గానీ ఎప్పుడు మాట్లాడలేదని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరికొంత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ టీడీపీ నేతలకు సంబంధించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను మంత్రిగా పనిచేశాను, కానీ ఎప్పుడు ఎలాంటి అరాచకాలకు అదేవిధంగా ఎలాంటి అన్యాయాలు తాను చేయలేదని, ఇలాంటి గ్యాంగ్స్టర్లకు సంబంధించి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది తప్ప తాను ఎప్పుడు ఇలాంటి విషయాలు తలదూర్చలేదు. అంతకు ముందే తన భర్త అయిన మాధవరెడ్డిని నక్సలేట్లు మట్టు పెట్టారు. ఈ విషయానికి సంబంధించి నక్సలేట్లు ఈ పని చేశారని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ విషయానికి సంబంధించి నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవనే విషయాన్ని మాత్రం ఉమా మాధవరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు మమత. అయితే సుధీర్, ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా వినపడుతూ ఉంది, దాదాపుగా నయీం హతమైనప్పటి నుంచి కూడా మాజీ మంత్రి ఏదైతే నయీం కాల్ రిజిస్టర్ లో ఆ పేరు ఆ ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మరోవైపు వాదన వినిపిస్తూ ఉంది. అంటే ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు మాజీ మంత్రి? ఏదైతే నక్సలైట్ల మీద కక్ష తీర్చుకోవడానికి మాత్రమే నయీం ను వాడుకుంటున్నారన్న స్పష్టమైన వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఈ విషయం సంబంధించి ఉమా మాధవరెడ్డి మాత్రం తాను ఎవరికి ఫోన్ చేయలేదు, తనకు ఎవరు కూడా ఫోన్ చేయలేదని చెప్పేసి ఆమె చెప్తున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. మనం ఇప్పటికే ఆమె ఈ నివాసంలోనే ఉన్నా, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా తాను డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడతాను, 12 గంటలకు నేను మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడతానని చెప్పేసి ఉమా మాధవరెడ్డి చెప్తున్నారు. అంతకు ముందు వరకు కూడా నేను ఎవరికి ఏ విషయం ఎలాంటి సందేశం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఈ విషయంలో తనను అనవసరంగా మీడియా లాగుతుంది, అదేవిధంగా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు కావచ్చు, అదేవిధంగా భువనగిరిలో ఉన్న తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉమా మాధవరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, కావాలని రాజకీయ కక్షల కారణంగానే తన పేరును బయటికి తీసుకొచ్చారని ఉమా మాధవరెడ్డి ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కానీ మరి కాసేపట్లో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది మమత. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.